విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా మొదలైన బంద్. ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు, స్తంభించిన రవాణా వ్యవస్థ. ఆర్టీసీ డిపోలకే పరిమితమైన బస్సులు. తెల్లవారుజాము నుండి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న నిరసనకారులు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇంకా బీజేపీ పార్టీ మీద ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకువస్తుందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కనుక అదే పద్ధతిలో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం కేరళలో ఏ విధంగా అయితే పబ్లిక్ రంగ సంస్థల్ని కేంద్రం అమ్మదలుచుకుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని నడుపుతుంది అని నిర్ణయం తీసుకుందో కేరళలో, ఆ నిర్ణయాన్ని ఏ విధంగా అయితే కేరళలో అమలు చేస్తుందో అదే పద్ధతుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ మహోద్యమంలో యావత్ ప్రజానీకం పాల్గొంటూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విశాఖలో కాకుండా వేరే చోటికి తరలించాలని ప్రయత్నం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నిరసిస్తూ 52 మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు, 7 మంది పార్లమెంట్ సభ్యులు తమ యొక్క పదవులకు రాజీనామాలు చేసి ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అంతేకాదు ఈ ఉద్యమంలో మహోన్నతంగా సాగిన ఉద్యమంలో 32 మంది తమ ప్రాణాలని బలిదానం గావించారు. దాని ఫలితంగా ప్రభుత్వం ప్రజల యొక్క ఆందోళన తలొక్కి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపించింది. ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 64 గ్రామాల నుంచి ప్రజానీకం 25,000 ఎకరాల భూములను ఇచ్చారు. అంతేకాదు ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, ఆ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రభుత్వ పరంగా